పేదవాళ్ళు పేనిన రాజకీయం ఇది. ఒక ఒక ఇలా టార్గెట్ లాగా ఇలా ఇలా పెట్టి పెట్టారు. పెద్ద పెద్ద కూర్చొని డిబేట్లో మాడతాడు ఒక్కొక్కరు. నీతి నిజాయితీ గొప్పగా ఇదే అని. ఏది ఏమైనా మొత్తానికి మీకు ఒక సముచిత స్థానం అయితే కల్పించారు. ఎస్విబిసి చైర్మన్గా ఒక పదవిని ఇచ్చారు. ఇప్పుడు నేను ఇంకొక అమ్మాయి అది పెట్టారన్నారు. సరే మాట్లాడుకున్నాం. వెనక నుంచి వచ్చి పట్టుకున్నాం అనుకున్నాను. నేను వర్షంలో ఇక్కడ నేను వెయిట్ చేస్తున్నప్పుడు ఈ మహిళా మండలన్నీ ఎక్కడ పోయినాయండి? సుజాత ఏంటి ఏం పెడతావు ఏం చేయమంటావు అని ఒక ఆయన మినిస్టర్ ఆయన ఏమో సుగుణా వచ్చేస్తావు అరగంటలో వెళ్ళిపోతావు కానీ ఒక ఆయన వాట్ ఈజ్ వాట్ అనేది నాకు తెలుసు. నేను జాతకాలు విప్పితే మొత్తం ఎంతమంది బయటకు వస్తారో నా దగ్గర నాకు తెలుసు. విప్పాల్సిన టైంలో విప్పుతారు. మరి అంత సాన్నిహిత్యం ఉన్నప్పుడు ఇదంతా జరిగినప్పుడు ఇది కుట్ర అని మీరు చెప్పలేకపోయారా? చాలామంది నా ఫ్రెండ్స్ అన్నారు ఈ పృథ్వీరాజ్ ఇటు పెట్టి బలిరెడ్డి అటు వేసుంటే బాగుండేది కదరా అని. చివరి రెడ్డి అని ఉండదు ఆర్ఏ డిడివై అని. రఘురామ కృష్ణరాజు గారి విషయంలో కూడా ఇలాంటివి జరిగాయి. కోర్టులు వాళ్ళే, రాజ్యాంగం వాళ్ళదే, మొత్తం పరిపాలన వాళ్ళదే. వెళ్ళారు, అక్కడ ఏం జరుగుతుందో చూశారు, బయటకు వచ్చారు, ఇప్పుడు ఇంకొక కొత్త పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారు. స్టెప్పింగ్ టు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాను నేను, ముందుకు వెళ్ళాను అని అంటే నేను తీసి అడుగు అక్కడ పెట్టడం చాలా శుభపరిణామం. ఈ మధ్య మీరు సమరశంఖం పూరించారు, జై జనసేన జై జై జనసేన అన్నారు. ఆయన సీఎం గారు అన్నారు కదా ఏమి నన్ను పేకలేరని. మేము కూడా అలాగే అలా అన్నాం అంటే ప్రపంచం తలకిందలైనా సరే పవన్ కళ్యాణ్ విల్ బికమ్ సీఎం. నా నాలుగు మత్స ఉంది, నేను ఏదంటే జరుగుతుంది. ఒక సీతారామరాజు పోతే 100 సీతారామరాజు పుడతాను. పవన్ కళ్యాణ్ గారు చెప్పారండి నేను ఆగుతాయి పోటాకి వచ్చాను పార్టీలోకి.